న్యాయ పోరాటం జరగాలి, రాజకీయ ఉమ్మడి పోరాటం జరగాలి, రాజకీయ పార్టీలు విడివిడిగా పోరాటాలు చేయాలి. ఫైనల్ గా మేమందరం కలిసి రాష్ట్రంలో ప్రజలకు నమ్మకం కల్పిస్తున్నామా లేదనే ముఖ్యం. ప్రజాస్వామ్యం పైన దెన్ ఓన్లీ ప్రజలు ముందుకు వస్తారు తప్ప మాలోనే మేము కలవలేకపోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడలేమని ప్రజలు అనుకుంటే ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆల్రెడీ బృందేశ్వర గారు మాట్లాడారు, సునీల్ దేవధర్ గారు మాట్లాడారు, అలాగే శివప్రకాష్ గారు ఆయన కన్సర్న్ తెలియజేశారు నిన్న సోము విరాజ్ గారి ద్వారా. సో ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంది, అది ఆగట్లేదు. అలాగే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడానికి మా టీమ్ అపాయింట్మెంట్ అడుగుంటారు, ఈ పార్టీకి అడుగు అప్పీల్ చేస్తుంటారు ఈరోజు. దాన్ని బట్టి వాళ్ళ స్పందనను బట్టి తెలియదు. థ్యాంక్ యూ. సన్నాసి మాటలకి ఏం మాట్లాడుతున్నారు? పర్యటన ఎక్కడ ఖచ్చితంగా చూస్తారు కదా, ఆల్రెడీ అయిపోయింది ఈరోజు, కోట అయిపోయింది.